హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? అడుగుతున్నావా అరుస్తున్నావా? ఆగు, ఏంటిది కొత్త చీరా? ఇట్లాంటి క్వశ్చన్లు హస్బెండ్ అడగకూడదు పెళ్ళి అయినాక. అని పెళ్లిలోనే ఒక వచనంలా పెట్టేసి ఉంటే ట్రెడిషన్గా బాగుండే. గుణగింజాలు ఎందుకే, అది కొత్త చీర కాదో చెప్పలేదండి. పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర. 18 ఏళ్ళ నుంచి సేమ్ ఆన్సర్ ఎలా? 18 ఏళ్ళ నుంచి సేమ్ క్వశ్చన్ ఎలా? దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది. క్వశ్చన్స్తో కడుపు నిండదు కానీ ముందర వండే పని చూడు. అదే చేస్తున్నారు. పులిహోరకి నిమ్మకాయలు తెమ్మన్నాను, ఎక్కడ తెచ్చి పెట్టావో తెలియదు. ఇల్లంతా ఎంత ఎత్తికినా కూడా కనిపెట్టలేదు. తెచ్చానే, ఎక్కడ పెట్టాను అబ్బా? ఇదిగో ఆలోచించింది చాలే కానీ ముందు ఆ పాడుగడ్డం గీకు. నేను ఇవాళ వీడియో చేసుకుందాం అనుకున్నా, ఈలోపు నిమ్మకాయ ఎత్తుక్కుంటా. హలో, గడ్డం ఎక్కడ? ఊరికే గీకి నా గడ్డని అరగ తీసుకోను. సెన్సిటివ్ స్కిన్ ఎక్కడ? ఒక్క నిమ్మకాయ ఉంది. నువ్వేంటి నిమ్మకాయ తెమ్మన్నానా? నేను నిమ్మకాయలు పట్టురమ్మన్నా. ఇంత పులిహోరకు ఒక నిమ్మకాయ ఎటు సరిపోద్ది? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఆ నిమ్మకాయ 40 మందికి వస్తుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఆలోచించవే. ఇది 40 మందికి వస్తుందా? హౌ? నువ్వు పక్కకి వెళ్ళు, వెళ్ళి నైఫ్ పట్టరా, షాపింగ్ బోర్డ్కి పట్టరా, వెళ్ళిపో. ఈ మాత్రం తెలియదు, ఇన్ని రోజుల నుంచి వంట వండుతున్నావా? 40 మందికి ఎలా వస్తా కూడా తెలియదు. ఇటు నిమ్మకాయ పులిహార అంటే ఒక ముద్ద తింటాం, నిమ్మకాయ నాకటం, అదే నిమ్మకాయ పులిహార. నాలుగు మీద ఫ్లేవరే కదా మెయిన్ ఇక్కడ. దీన్ని 40 మందికి కూడా చేయొచ్చు తెలుసా నీకు ఎలాగో? ఏం లేదు, నిమ్మకాయ రసం పెట్టాం, నాలుగుతో నాకోవటం, ఒక ముద్ద తింటాం. 40 మందికి ఫ్లేవరు సేమ్ నిమ్మకాయ పులిహార. సినిమాల్లో చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాను, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే రియల్ లైఫ్లో నా పిచ్చి పట్టేటట్టు ఉంది. అయ్య బాబాయ్, దీన్ని నాకుండా హీరో ఇస్తుంటాం ఏంటి? పులిహారలో ఎలాగూ సుఖం లేదు, కనీసం తాలింపన్న వేసుకొని ఆనందపడదాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆపి, పట్టపగల లైట్లు ఫ్యాన్లు ఏంటి? నేచర్ని వాడరా, ఎంత వెళ్తుంది బయట. తాలింపు వేయాలంటే ఎగ్జాస్ట్ ఉండాలి కదా, స్మోక్ వచ్చేస్తుంది. నాకు తెలుసు తాలింపు వేయాలని, న్యాచురల్ లైట్, న్యాచురల్ ఎగ్జాస్ట్ బయట ఉంది. అసలు నేచర్ని వాడుకోవాలి, నేచరే వదిలేసారు మీరు ఇక్కడ. తప్పుకో, నేను ప్లాన్ చేస్తా. ఈ తాలింపు దినుసులు పట్టుకొని గార్డెన్లో తొందరగా తాలింపు వేస్తాడు. నూనె వేరే అయిపోతుంది, తొందరగా. చూడు ఎగ్జాస్ట్ లైట్. ఇక చూసావా ఏంటి? చూస్తా కరేపాకే, తొందరగా. ఏంటి అలా పిచ్చి చూపులు గాల్లో చూస్తావు? ఇక్కడ చూడు తొందరగా కరేపాకి. ఏ ఏంటి దోస్తన్నా, 3 ఆకులు 3 రెబ్బలు కలిపి 1 పౌండ్. ఒక్క ఆకు తీ, దాన్ని 10 ముక్కలు చేయి. ఎవరి దొరికితే వాళ్ళు తింటారు. తొందరగా, ఇంకా చిన్నవి చేయాలమ్మా, అంత పెద్దయ్యా. 10 రాలా చూసావా? చూడు తాలింపు అయిపోయింది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. నేచర్ని ఎలా వాడారో చూసావా? నేర్చుకో చూసి. అది కరేపాకు 4 రోజులకు వచ్చేదాన్ని 1 రోజులో 1 సెకండ్కి 1 గంటకి అయిపోయావు. ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా? పొదుపమ్మ, అది నేచర్ని వాడటం నేర్చుకోండి, ఆ నేచర్ని తయారు చేసుకోండి. రా, అమ్మయ్యా మొత్తాన్ని పులిహార అయిపోయింది. బన్ను పెట్టు, పులిహార తినాలి, రండి. పెరుగుతున్న నిమ్మకాయల రేటుకి ఇదే సొల్యూషన్, పులిహార. నా ఇంక చూస్తావేంట్రా, నేనేం చేయను, నాది అదే రియాక్షన్. అది తినకూడదు పెట్టాలి అట్లు అలా. ఏంట్రా చూస్తావు, పెట్టుకోలేదు అన్నాను చక్కగా. బాగుంది కదమ్మా, చిన్నపిల్ల టేస్ట్ చంపేసుకొని తింటుంది. మేము ఆల్రెడీ టేస్ట్ తెలిసిన వాళ్ళం, మా వల్ల ఆటలు ఇచ్చాను. ఒక్క నిమ్మకాయ రేటు పెరిగితేనే లైఫ్ ఇలా మారిపోయిందే. కూరగాయలన్నీ రేటు పెరిగితే మా లైఫ్ అంతా
కూరగాయలను ఇలా నాకోవటం, పచ్చిగడ్డి తిన్నట్టు రైస్ తింటవేనా? ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు పూలని? ఏంటి పూలు మారుస్తున్నా, ఎండిపోయినాయిగా మార్చనివా? ఎండిపోయినాయా? ఎండిపోతే ఇంకా మంచిది కదా. సూపర్ మార్కెట్లో బయట ఎంతెంత రేట్లు పెట్టి అమ్ముతున్నారు. ఇంట్లో న్యాచురల్గా న్యాచురల్ పూలు ఎండిపోతే ఎంత బాగుంది. అది లేటెస్ట్ ట్రెండ్, పొదుపు చేయటం నేర్చుకో. ఓ పని చేద్దాం, వింటర్లో బయట చెట్లకన్నిటికి ఆకులు అన్ని రాలిపోయి ఉంటాయంట, అవన్నీ మూటలు మూటలు ఏరుకొచ్చి మనం కూడా ఇల్లంతా డెకరేట్ చేసుకుందాం ఫ్యాషన్గా. ఎండిపోయింది. హే గుడ్ థింకింగ్, కీప్ ఇట్ అప్. జాను అయిపోయింది ఏదో అయిపోయిందిలే కానీ ఎంత పొదుపు చేస్తావు. మరే ప్రతి సంవత్సరం ఫోటోషూట్ దిగుతాంగా, అలాగే ఈ సంవత్సరం కూడా ఫోటోషూట్ దిగుదామా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మనవి కూడా ఫేసులు మారిపోతున్నాయి. ఫోటోషూటా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫోటోషూట్ ఎందుకు? లాస్ట్ దిగాం కదా, జస్ట్ ఫేసే మారింది. పాత తలకాయలు తీసి కొత్త తలకాయలు పెడితే సరిపోయే. అది ఎందుకు అంత డబ్బులు ఖర్చు? అలా యాడ్ చేస్తే ఆడ్గా ఉంటుంది జాను. ఆర్డ్నెస్ నుంచి యూనిక్నెస్ పుట్టిద్ది. అలా కానీ ఈసారికి తీసుకొచ్చానమ్మా, గ్యారేజ్ లో బాక్స్ తెచ్చా, తీసుకొస్తా ఉండు. నాకు వినగానే ప్రాణం లేసి వచ్చింది. సీజనల్ ఫ్రూట్ లో అయినా మన గురించి ఆలోచించాడు. ఇదిగో ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. ఇదిగో నీ నీకు ఒకటి చిన్నదాని కదా, నీకు రెండు, నేను రెండు తింటాలి. రెండు పీచు పిల్లలు సరే, ముగ్గురు తలా రెండు తిందాం పదండ్రా. మ్యాంగో మ్యాంగో మ్యాంగో, నాకు నాకు రెండు, నాకు రెండు కావాలి. నాలుగేంటా, ఇందాక రెండే అన్నాం, ఇదిగో వాడికి కూడా రెండే, నాకు రెండు. ఇంకో రోజు తిందామరా, నాకు రెండు చాలు. ఇది లాస్ట్ మ్యాంగో కాదు, ఎప్పుడు ప్రతిరోజు వస్తాయి. ఏంట్రా అంత పెద్ద పెద్ద కళ్ళు చేశారు, కళ్ళతో తినేద్దామనే మ్యాంగోని? అంత పెద్ద బాక్స్ లో ఒక్క మ్యాంగో పెట్టి నేను మోసం చేశాడు, అయినా అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? మోసం ఏంటి జాను, మోసమేం లేదు. నన్ను మోసం చేసేవాడు ఇంకా పుట్టలేదు. నేనే కాయ జాగ్రత్తగా ఉంటుందని పెద్ద పెట్టలో పెట్టి మరీ తీసుకొచ్చాను. అవునా, సరేలేరా, వచ్చింది వచ్చినంత పంచుకుందాం, దొరికినంత తీసుకుందాం. ఓకేనా? నాది నాది. రే ఏంట్రా అరుపులు, ఇంత పెద్ద కాయరా, ఎన్ని రోజులు తినచ్చు తెలుసా? ఒక్క పూటలో అయిపోయినట్టు ఎందుకంత ఫీల్ అవుతారు? ఇంత ఒక్క కాయని అన్ని రోజులు తినగలమంట్రా? ఎలా ఇక్కడ ఆలోచన ఆపి పదని లోపలికి తిందాం. మ్యాంగో రెడీ. ఇంత కరువుగా ఉన్నారంట్రా మ్యాంగో కోసం. రెడీ నా తినడానికి? ఇది ఈ మొక్క నీకు, ఈ మొక్క నాకు, ఈ మొక్క నీకు, ఈ మొక్క నీకు. మరి ఏంటి ఇప్పుడు తినడానికి కాదు, ఇటు హాఫ్ టుమారో. ఓకే, మరి టెంకే టెంకే ఎల్లుండి, తలా కొంచెం చిక్కోవచ్చు నాలుగు పక్కల. ఎల్లుండి ఆఫ్టర్ 2 డేస్. ఇక్కడ కడుపు నింటాం కాదు జాను, మెయిన్ పాయింట్ కోరిక తీరటం. ముక్కను ముందలు ఎలా చీకామనుకో బాగా కోరిక తీరిపోద్ది, తర్వాత తినేసామనుకో కడుపు నిండిపోద్ది. ఒకటికి రెండు ఎంత ఫ్లోలో అందుకొని నాకేస్తున్నారు. ఇట్టది ఏంటంటే కోరిక తీరటం కాదు జాను, కోరిక చచ్చిపోతుంది మ్యాంగో తినాలని. దీన్ని బట్టి నీకేమర్థమైంది జాను? అర్థం అవడానికి ఇంకేం మిగిలింది జాను, ఈ కరువు చూసి కరువుకి కన్నీళ్ళు వచ్చేటట్టు ఉంది, అది అర్థమైంది. అది కాదు జాన్, నీకు అర్థం అవ్వాల్సింది ఏ రోజు నీ పొరపని చేసింది, ఫ్యూచర్లో కరువు వస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పంచుకొని జాగ్రత్తగా తినాలి అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. అడ్వాన్స్ ప్రిపరేషన్ ఫర్ కరువు. ఓకే గైస్, ఇది ఇవాటి కాన్సెప్ట్. ఇవాటి కాన్సెప్ట్లో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మన లైఫ్లో రాబోయే ప్రాబ్లమ్స్కి ప్రిపరేషన్ ముందుగా చేసుకోలేము,
కానీ ఆల్రెడీ ప్రాబ్లం వచ్చేసినాక దాన్ని సాల్వ్ చేయగలం అనే స్ట్రెంగ్త్ని మాత్రం మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అన్నమాట నేను మీకు చెప్పాలనుకుంది. ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ ఇక్కత్ శారీ అండి. ఇది క్రీముకు గ్రే వచ్చేసి అండ్ యెల్లో కాంబో శారీ. సో అందుకని ఈ ఆరెంజ్ కలర్తో పైపింగ్ వేయించాము. శారీ అంతా ఇలానే ఇంత వెడల్పు క్లాత్తో పైపింగ్ వేయించాము. ఇది మిషన్ స్టిచ్డ్ అండి, పైపింగ్ కూడా మోస్ట్లీ అన్ని మిషన్ స్టిచ్డే. అండ్ శారీ పళ్ళు ఏమో ఇలా వచ్చింది. అండ్ దీనికి అంతానేమో గోల్డ్ జరీ వచ్చింది. ఇవి ఈ రోజెస్ ఇవన్నీ ఏంటంటే స్టిక్ చేసి తర్వాత కుట్టినవి అండి. ఇవి చిన్న హోల్ ఉంటుంది వీటికి. అండ్ ఇదంతానేమో మామూలు సేమ్ ఇదే కలర్ కాంబోతో టసల్స్, హాలోవీన్ కలర్స్ అంటారు. నిజమేనండో ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా. ఇదేమో ఈ చిన్ని ప్యారెట్స్ పళ్ళు అంతా ఇలా వర్క్ లాగా చేయించాము. సో దెన్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే వాడలేదు, సపరేట్ బ్లౌజ్ తీసుకున్నాము. ఇదేమో గ్రే కలర్ బ్లౌజ్ అనమాట, జాస్మిన్ పట్టు క్లాత్కి గోల్డ్ పైపింగ్ వేసి జద్దోసి నాట్ వర్క్ అనమాట. ఇది గోల్డు సిల్వరు కాంబో. ఇదైతే మల్టిపుల్గా వేరే శారీస్ కూడా వాడచ్చని ఇలా చేయించాము. చిన్న పఫ్ ఉంది ఇక్కడ. సో దీనికేమో కాలర్ నెక్ వచ్చింది. ఇదంతా బ్యాక్ సైడ్ ఏమో ఇలా జిప్ వచ్చింది. సో ఇదన్నమాట శారీ గురించి. ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాము. ఇది మీకు తెలిసిందే, ఇంతకుముందు ఎప్పుడు పెట్టుకున్నట్లేనులే, 1 gram గోల్డ్ ఇది. ఈ బీట్స్ అన్నీ మేము మార్పించుకున్నాము. విడిగా వైట్ వస్తే అవి తీసి ఇలా కలర్స్ చేయించుకున్నాం అనమాట, అమ్మ చేయించింది బయట ఇట్లా. సో అది దీనికేమో సపరేట్గా ఏమీ వేరే సెట్ నేను యాడ్ చేసుకోలేదు. ఇవాళ బ్లాక్ బీట్స్ ఇది ఒక చిన్న చైన్, ఇది కూడా కస్టమైజ్డే, లక్ష్మీదేవిది చిన్ని కాస్ అనమాట. అది కలర్ఫుల్ బీట్స్ ఉంది. అయిపోయింది దీని ఫ్యాషన్ టాక్ ఇంకా. ఓకేనా, ఇప్పుడు రిలాక్స్ అయినాక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలంట, అందరం కలిసి స్వామివారి కళ్యాణంకి వెళ్తున్నాము, సీతారాముల కళ్యాణం చూడటానికి. సో పుణ్యం నేను ఒక్కదాన్ని తీసుకుంటే బాగోదు కదా, ఇప్పటిదాకా పాజిటివిటీ షేర్ చేశాను, మరి పుణ్యం కూడా మీకు షేర్ చేయాలి కదా. సో అందుకని పాజిటివిటీతో పాటు పుణ్యం కూడా కలిసి పంచుకుందాం. రండి, అక్కడికి వెళ్ళాక నేను వీలైనంత వ్లాగ్ కవర్ చేస్తానండి. ఎందుకంటే అవుట్ సైడ్ తీస్తున్నాను కాబట్టి అంత కంఫర్ట్ జోన్తో అన్నీ కుదరవు, కుదిరినంతలో నేను తీస్తాను. కొన్ని కుదరని సిచ్యువేషన్లో వాయిస్ ఓవర్లు చేస్తాను, మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాం. మెల్లగా మాట్లాడుకుందాం, పదండి. బాగా ట్రాఫిక్ ఉంది, మేము వెళ్ళేసరికి గ్యారంటీగా లేట్ అయ్యేటట్టు ఉంది. కారులో ఎంతైనా పట్టు చీరలు కట్టుకొని సీట్ బెల్టులు పెట్టుకొని కూర్చోవటం ఎంత కష్టమో కదా, ఏది ఎక్కడ